నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 30 ఏళ్ల మహిళను దుండగులు హత్య చేశారు. తర్వాత పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో వేసి తగులబెట్టారు. తలపై ఇనుప రాడ్తో బలంగా కొట్టినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 2 కెనాల్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు క్లోజ్ టీమ్ దర్యాప్తు ముమ్మరం చేశారని డీఎస్పీ మధుసూదన్ రావు తెలిపారు. హైదరాబాద్ ఓయూ క్యాంపస్ పరిధిలోని పెట్టెల బస్తీలో దారుణం చోటు చేసుకుంది. నిన్న జరిగిన హోలీ వేడుకలు ఒకరి ప్రాణం తీసాయి. పండుగ సందర్భంగా దంపతులు మద్యం సేవించారు. ఆ మద్యం మత్తులో గొడవకు దిగారు. అలా ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త టవల్తో భార్య గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాబాగ్లో 10 ఏళ్ల గిరిజన బాలిక అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట అధ్యకుడు హుస్సేన్ నాయక్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేతారెడ్డితో కలిసి పరామర్శించారు. చిన్నారి మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో హోలీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి కళింగపట్నం బీచ్లో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ ఏటీ రాంపూర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. పొట్టకూటి కోసం వీరంతా శ్రీకాకుళంలో ఉంటూ భవన నిర్మాణ సీలింగ్ పనులు చేస్తున్నారు. తనకివ్వాల్సిన 1000 రూపాయలు ఇవ్వలేదని ఓ వ్యక్తి మద్య మత్తులో మరో వ్యక్తిని కత్తితో పొడిచాడు. అనంతపురం జిల్లా శివారు కాలనీ ఎర్రనేల కొట్టాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హాజీ బాషా సుదర్శన్ అనే ముగ్గురు శిక్షావలి అనే వ్యక్తి శరీరంపై 13 చోట్ల కత్తితో పొడిచి హత్య యత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురులో ఒకరిని అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. వనపర్తి జిల్లా అమరచిత్త పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాబార్డ్ చేనేత కుటీర పరిశ్రమ సమీపంలో చేపడుతున్న డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను చేనేత కార్మికులు అడ్డుకున్నారు. 400 కుటుంబాలకు జీవనోపాధి కలిగించే పరిశ్రమ పక్కన డంపింగ్ యార్డ్ కట్టడం మంచిది కాదని వారు మండిపడ్డారు. డంపింగ్ నిర్మిస్తే దుర్వాసనతో తాము రోగాల బారిన పడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎర్త్ డ్యాంపై ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అదే సమయంలో విపరీతంగా గాలులు వీచాయి. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అయితే అందరూ అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే ఎస్పీఎఫ్ ఉద్యోగులు రంగంలోకి దిగారు. తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు పసికందు ప్రాణాలు పోయాయి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుటనే ఓ మహిళ గర్భం దాల్చింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అక్కడే ఉన్న ఆసుపత్రి వైద్యులు పట్టించుకోలేదు, చికిత్స అందించలేదు. దీంతో ఆ శిశువు కన్నుమూశాడు. బాధితురాలు మేడ్చల్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఈ నెల 24న జరిగిన బాలుడు సాయి కళ్యాణ్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలుడిని కిరాతకంగా రాడ్తో కొట్టి చంపిన జానారెడ్డి, అతని స్నేహితుడు బ్రహ్మారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రగొండపాలెంలో నివాసముంటున్న బాలుడి తల్లి లక్ష్మితో జానారెడ్డికి వివాహేతర సంబంధం ఉంది. అయితే ఇద్దరి వివాహేతర సంబంధానికి బాలుడు అడ్డుగా ఉన్నాడని జానారెడ్డి భావించాడు. బాలుడిని ఎత్తుకెళ్లి ఎర్రగొండపాలెం గ్రామశివారు ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మౌలాలీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి రెచ్చిపోయారు. ఓ భూ వివాదంలో హల్చల్ చేశారు. అది చూసి స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు. రౌడీజం చేస్తూ కొందరికి వెంటేసుకుని నిర్మాణంలో ఉన్న రేకులను కూలగొట్టారు. దీనిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా కార్పొరేటర్ ఆగడాలు హద్దుమీరాయని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఓ వ్యక్తి ఫోన్ చేసి వేధిస్తున్నాడని గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ వేధింపులే తన భార్య మృతికి కారణమని భర్త రాజు తెలిపాడు. తన భార్యకు ఓ వ్యక్తి నుండి ఫోన్ కాల్ వస్తూ ఉండేదని, రజనీని ఆ ఫోన్ కాల్ విషయంపై వివరణ అడిగితే ఏమీ లేదని మాట దాటవేసేదని భర్త రాజు తెలిపాడు. అయితే పూర్తి వివరాలు విచారణ చేపట్టి చెప్తామన్నారు పోలీసులు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ప్రసాద్ రెడ్డి నుండి తనకు ప్రాణహాని ఉందని గుడిపాల మండలం చిల్లాపల్లికి చెందిన అంబేద్కర్ బహుజన సంఘం నాయకులు రాజశేఖర్ ఆరోపించారు. తనపై హత్యాయత్నం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని రాజశేఖర్ డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జల గుడ్డంపై వైసీపీ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. హరిజన హనుమంతు, గోపాల్, నర్సప్ప అనే వైసీపీ నాయకులు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా హనుమంతు తమపై దాడి చేశారని వారు ఆరోపించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామడుగు అడవుల్లో అనుమానాస్పద స్థితిలో ఓ కృష్ణ జింక కళేబరాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు. కృష్ణ జింక కళేబరాన్ని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు జింక యాదృష్టికంగా చనిపోయిందా లేక ఎవరైనా వేటగాళ్ల చేతిలో బలైందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మచ్చురామి గ్రామానికి చెందిన కృష్ణ అనే రైతు ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. భూ వివాదం కోర్టులో ఉందని చెప్పినప్పటికీ పోలీసులు లక్ష్మీరెడ్డికి వత్తాసు పలకడంతో మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీ లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అపస్మారక స్థితిలో ఉన్న రైతును అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న బుచ్చిరెడ్డిపాలెం దామరం అడుగు రోడ్డు ప్రమాదం మరొక ముందే తాజాగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని స్థానిక రాఘవరెడ్డి కాలనీ వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్ర గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. లారీని క్రాస్ చేయబోయిన ఒక ఆటో మరో ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. వికారాబాద్ జిల్లా పరిగిలోని వివేకానంద చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇద్దరు పండ్ల వ్యాపారుల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. చౌరస్తాలో పండ్లు అమ్ముకునే వ్యాపారులు పండ్ల బండి ముందు మరో బండి పెట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఓ పండ్ల వ్యాపారి కొడుకు తన మిత్రులతో కలిసి మరో పండ్ల వ్యాపారిపై దాడి చేశాడు. ఇలా ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ ముందే బాహాబాహికి దిగారు. వీరు ఇరువురిని పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. గొడవ సద్దుమణిగించేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి పోలీసు బలగాలొచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డి తీసుకువెళ్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముక్రా గ్రామం మీదుగా ఓ వాహనంలో ఎండుగడ్డిని తీసుకెళ్తూ ఉండగా విద్యుత్ తీగలు అంటుకున్నాయి. వెంటనే గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు, లేదంటే పెను ప్రమాదం సంభవించేది. రాష్ట్రంలో కరోనా ఆంక్షలు ఉన్నా గానీ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హుంస గ్రామంలో పిడిగుద్దుల ఆట ఆచారంగా కొనసాగుతోంది. పురుషులందరూ ఒక చోటకు చేరి పిడికిళ్లతో గుద్దుకోవడం ఆ గ్రామంలో వింత ఆచారంగా వస్తోంది. ఈ ఆట 130 ఏళ్ల నుండి కొనసాగుతోంది. ఆట నిర్వహించకపోతే గ్రామానికి అరిష్టమని గ్రామస్తుల నమ్మకం. గతంలో ఆట నిర్వహించకపోతే నీళ్ల ట్యాంకు కూలి అనర్థం చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇద్దరు రైతులు మృతి చెందారు. ఆత్మకూరు మున్సిపాలిటీ నాగేంద్రపురానికి చెందిన రైతు రమణారెడ్డి తన పొలంలో పత్తి సాగు చేస్తున్నాడు. 2 రోజుల నుంచి మోటారుకు విద్యుత్ సరఫరా రావడం లేదని ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లి చూశాడు. ఫీజు తీసి చూస్తూ ఉండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో రమణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కాకివాయికి చెందిన మరో రైతు ఇదే తరహాలో కరెంట్ షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు. ఇద్దరి మృతితో 2 గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నగర కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండలో ఓ వ్యక్తి హై వోల్టేజ్ టవర్ ఎక్కి పోలీసులకు గ్రామస్తులకు ముచ్చెమటలు పట్టించాడు. తనకు రావాల్సిన భూమిని పాలి భాగస్తులను ఎన్నిసార్లు బతిమలాడినా పట్టా చేయడం లేదని బాధితుడు పవర్ ట్యాంక్ ఎక్కి కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. సమస్య పరిష్కరిస్తామని పోలీసులు చెప్పినా ఇమాం అనే వ్యక్తి వినకుండా టవర్పైనే కూర్చున్నాడు. ప్రకాశం జిల్లా సింగరకొండ తిరునాలలో రికార్డింగ్ డాన్సులు హోరెత్తాయి. వైసీపీ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై డాన్సర్లు పోటీపడి మరీ చిందులు తొక్కారు. వేకువ జాము వరకు రికార్డింగ్ డాన్సులతో సింగరకొండ ప్రాంతమంతా హోరెత్తింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తుంగళ్లపల్లిలోని నేళ్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రిపూట ఇసుక లారీలకు ఎలా పర్మిషన్ ఇస్తున్నారని బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నేరేళ్ల బాధితుడు హరీష్ ఇంటివైపు ఇసుక లారీ దూసుకెళ్లింది. డ్రైవర్ మధ్యమత్తులో ఉండడమే కారణంగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం సీతారామపురం గ్రామ సర్పంచ్తో పాటు గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. తమను రూరల్ ఎస్ఐ బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. తమపై అక్రమ కేసులు బనాయించి అధికార పార్టీలోకి మారాలంటూ ఎస్ఐ రంజిత్ కుమార్ బెదిరిస్తున్నాడని సర్పంచ్ సత్యవాణి, ఆమె భర్త కిషోర్ ఆరోపించారు. గ్రామస్తుల ఆందోళనతో పీఎస్ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.
అమరావతి ఉద్యమం 468వ రోజుకు చేరుకుంది. తాజాగా నిత్యం దీక్షా శిబిరాల్లో సేవ్ విశాఖ స్టీల్, సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, తుళ్లూరు, పెదపరిమి, నెక్కల్లు, అనంతపురం, రాయపూడి, వెంకటపాలెం, ఎర్రబాలెం, నీరుకొండ, ఐనవోలు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లితో పాటు తదితర గ్రామాల్లో సైతం అమరావతి ఉద్యమం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేసినేని భవన్లో ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కార్పొరేటర్ కేసినేని శ్వేత శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామంలో టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తారక రామారావు విగ్రహాన్ని టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాల కోసం నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారని సుహాసిని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలంగాణ టీడీపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాపా కృష్ణమోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులు, పేదవారు, గొల్ల, కురుమలు, మత్స్యకారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, పేద విద్యార్థుల గురించి ఏ పార్టీలు, ఏ పాలకులు ఇప్పటి వరకు ఆలోచించలేదని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీని గెలిపించాలని ప్రజలకు ఏపీ టీడీపీ అధ్యకుడు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. టీడీపీ కార్యకర్తలను వైసీపీ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఏపీలో నియంత పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. తిరుపతిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నో మాస్క్ నో ఎంట్రీపై పట్టణంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డీఎస్పీ రామకృష్ణయ్య నేతృత్వంలో ఈ మాస్క్ డ్రైవ్ కొనసాగింది. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై కఠినంగా వ్యవహరించారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధించారు. కోవిడ్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా వాడాలన్నారు. మాస్కుల వాడకంపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై జరిమానాలు విధిస్తున్నామని తూర్పుగోదావరి ఎస్పీ అద్నాన్ నయూమ్ ఆస్మి తెలిపారు. పిఠాపురం పట్టణంలోని పాదగయ సెంటర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు ధరించని వాహనదారులకు అవగాహన కల్పించారు. మాస్కులు లేని వారికి పంపిణీ చేశారు. కరోనా నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే వాహనదారులకు జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. మాస్కులు ధరించని వాహనదారులకు గుంటూరు పోలీసులు జరిమానాలు విధించారు. శంకర్ విలాస్ సెంటర్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో నగర్ రేంజ్ ఐజీ త్రివిక్రమ్ వర్మ పాల్గొన్నారు. మాస్కులు ధరించని వాహనదారులను ఆపి జరిమానాలు విధించారు. రెండవ దశ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ దాదాపు 1000 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 31325 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 997 మందికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 899812కు చేరింది. ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోనున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయంలో ఆయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. భారత్పేటలోని 140వ వార్డు సచివాలయాన్ని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు. ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని మోపిదేవి పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్లో ముందున్నామన్నారు. జగిత్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డులో కరోనా కలకలం రేపింది. వార్డు కౌన్సిలర్ సహా 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వార్డులో కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ఒకే వార్డులో ఇన్ని కరోనా కేసులు నమోదు కావడంపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. అయితే రోజువారీ కరోనా కేసుల్లో కాస్త తగ్గుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 33930 పరీక్షలు నిర్వహించగా 403 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ సంఖ్య అంతకు ముందు రోజు 535గా ఉంది. తాజా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,06,742కు చేరింది. మరోవైపు కోవిడ్తో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందడంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,690గా ఉంది.
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 31,643 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా 102 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో కరోనా మహమ్మారి ఉగ్ర రూపాన్ని చూపుతోంది. తాజాగా 9,13,319 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 68,020 కొత్త కేసులు వెలుగుచూసే 291 మంది ప్రాణాలు వదిలారు. మొత్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 1,20,00,000 మార్కును దాటింది. నిన్నటి వరకు 161,843 మంది ప్రాణాలు కోల్పోయారని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో దేశంలో నమోదైన కొత్త కరోనా కేసులో దాదాపు 84% 8 రాష్ట్రాల్లో వెలుగుచూసినవేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో కొత్తగా 68,000 పైచిలుకు కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదవడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. కరోనా సంక్షోభ కాలంలో కరోనా టీకాల్ని అందించి భారత్ ఇతర దేశాలను ఆదుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక దేశాలకు కోట్ల టీకా డోసులు ఉచితంగా అందించింది. దాచగా పొరుగు దేశం నేపాల్ సైన్యానికి కూడా టీకాలను అందించింది మన కేంద్ర ప్రభుత్వం. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగానే నేపాల్ ఆర్మీకి భారత్ సైన్యం 100,000 డోసుల కోవిడ్ వ్యాక్సిన్లను బహుమతిగా ఇచ్చినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఆర్మీ అధికారులు వీటిని నేపాల్ సైనిక అధికారులకు అందజేశారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద తిక్కన ప్రాంగణంలో సీ విజువల్స్ యాప్ ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ ప్రారంభించారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ను రూపొందించిందని ఆయన తెలిపారు. సీ విజిల్స్ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోనే సమస్య పరిష్కరించబడుతుంది అని అన్నారు. నగర కర్నూలు జిల్లా అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ నుంచి ఆమోదం పొందిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేశారు. తర్వాత టీఆర్ఎస్ శ్రేణులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉమామహేశ్వరం ఆలయానికి ర్యాలీగా వెళ్లి పూజలు నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో పేద పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టును దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి ఆవిష్కరించారు. ఆంధ్ర హాస్పిటల్ పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించడం అభినందనీయమని వెల్లంపల్లి అన్నారు. గతంలో కూడా సినీ హీరో మహేష్ బాబు, హీరోయిన్ సమంతల ఆధ్వర్యంలో అనేక మంది పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసి సేవలు అందించామన్నారు. ఆంధ్రప్రదేశ్లో తొలి ఆటిజం కేంద్రాన్ని పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ సంస్థ ప్రారంభించింది. అత్యాధునిక సౌకర్యాలతో విజయవాడ లబ్బీపేటలో ఏర్పాటు చేసిన ఆటిజం థెరపీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆటిజాన్ని గుర్తించి వెంటనే చికిత్స అందిస్తే త్వరగా నయమవుతుందన్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన పోలీస్ రెస్ట్ హౌస్ ను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ లాంఛనంగా ప్రారంభించారు. గుంటూరు నుండి నెల్లూరు వరకు వెళ్లే పోలీసు అధికారులు విశ్రాంతి తీసుకోవడానికి ఇప్పటి వరకు తగిన రెస్ట్ రూములు లేదన్నారు. దీంతో పోలీసులు రెస్ట్ తీసుకునేందుకు వీలుంటుందన్నారు. 20,00,000 రూపాయల వ్యయంతో ఈ రూమ్ నిర్మించామన్నారు. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం చెందుకు కాళేశ్వరం గోదరమ్మ నీళ్లు దరిచేరాయి. అప్పర్ మానేర్ నింపడానికి కొండ పోచమ్మ కెనాల్ నుంచి కూడెలు వాగులోకి విడుదల చేసిన కాళేశ్వరం జలాలు జిల్లాలోకి చేరుకున్నాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో గత కొద్ది రోజుల క్రితం కూడెలి వాగులోకి కొండ పోచమ్మ కెనాల్ నుండి నీటిని వదిలారు. ఆ నీరు ఎగువ జలాశయానికి చేరువగా చేరింది. దీంతో కూడెలి వాగులో రాష్ట్ర టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఆధ్వర్యంలో గోదావరి నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతులు పూలు చల్లి ఆ నీటికి స్వాగతం పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హోలీని కరోనా భయం వెంటాడింది. ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే హోలీ పండుగకు ఈసారి యువత దూరమైంది. గత 2 ఏళ్లుగా కరోనా మహమ్మారికి భయపడి యువత ఆనందోత్సాహాలకు దూరంగా ఉంటోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగకు జనం దూరమయ్యారు. అక్కడక్కడా మినహా ప్రజలెవరూ రంగుల పండుగ జరుపుకోలేదు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉగ్ర నరసింహస్వామివారి తెప్పోత్సవం డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వేళలో ఉగ్ర నరసింహస్వామి ఉత్సవ మూర్తిని వేద బ్రాహ్మణులు మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాలతో ఆలయం నుండి బ్రహ్మ వరకు పుష్కరిణి వరకు ఊరేగింపుగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మ పుష్కరిణిలో హంసవాహనంపై స్వామివారిని ఆశీలను చేసి తెప్పోత్సవం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా అనంతారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి షోడశ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఎంపీ మాలోత్తు కవిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కరిణిలో మేళతాళాలతో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎంపీకి తీర్థప్రసాదాలు స్వామివారి వస్త్రాలను అందించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాల్వ శ్రీనాథ్ రెడ్డి, అనుషారెడ్డిలు పాల్గొన్నారు. పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమణ, కార్యదర్శి మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మినర్వా థియేటర్ వద్ద వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ విడుదల కావడంతో సందడి నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ సందర్భంగా అభిమానులు ఎంతో ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. ట్రైలర్ను వీక్షించేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు వందలాదిగా తరలివచ్చారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీలను రాష్ట్రం నుంచి తరిమేస్తారని సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరిక జారీ చేశారు. నందిగ్రామ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించారు. బీజేపీకి ఓటు వేస్తే మిమ్మల్ని బయటి గూండాలతో తరిమివేస్తారని, వాళ్లు ఈ రాష్ట్రంలో ప్రతిదాన్ని స్వాధీనం చేసుకుంటారని అన్నారు. చివరకు ఈ రాష్ట్రం మనుగడను కూడా లాగేసుకుంటారన్నారు. తనకు పాస్పోర్ట్ జారీ చేసేందుకు అధికారులు నిరాకరించడాన్ని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం పీడీపీ నేత మహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. తానేమైనా దేశ వ్యతిరేకినా అని ఆమె ప్రశ్నించారు. సీఐడీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం తనకు పాస్పోర్ట్ ఇవ్వరాదని అంటున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి దేశ వ్యతిరేకిగానో లేదా దేశానికి ముప్పుగానో మారతారా అని ఆమె ప్రశ్నించారు. తనకు పాస్పోర్ట్ జారీ చేస్తే దేశ భద్రతకు హానికరమని సీఐడీ ఇచ్చిన నివేదికను బట్టి పాస్పోర్ట్ కార్యాలయం పాస్పోర్ట్ ఇవ్వడాన్ని నిరాకరించిందన్నారు. ఇది కాశ్మీర్లో నెలకొన్న సాధారణ పరిస్థితులకు ఉదాహరణ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ ఆయన తృణమూల్ కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబు కేసులోనూ, ఆటో పార్ట్స్ డీలర్ మాన్సుఖ్ హిరేన్ మృతి కేసులోనూ నిందితుడైన మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ఈ ప్రభుత్వానికి సమస్యలు తెచ్చిపెడతాడని తను ముందే కొంతమంది నేతలకు చెప్పానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అతని ప్రవర్తన, అతని వర్కింగ్ స్టైల్పై తనకు ముందే అనుమానం కలిగిందని ఆయన చెప్పారు. నటి రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ తరపున ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి ఎన్నికల ప్రచారం చేశారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఖుష్బూ పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే మిత్రపక్షంగా బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. చివరి నిమిషంలో ఖుష్బూకు థౌజండ్ లైట్స్ నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయించగా వెంటనే ప్రచారంలోకి దిగిన ఖుష్బూ నియోజకవర్గమంతా కలియతిరుగుతూ ప్రజలను నేరుగా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖుష్బూకు నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి గెలిపించాలని పళనిస్వామి ఎన్నికల ప్రచారంలో కోరారు. ప్రజల విన్నపాలను ఆమె నేరుగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి సుపరిపాలన అందిస్తారని చెప్పారు. కేంద్రంతో మాకు సత్సంబంధాలున్నాయి, ప్రధాని కూడా తమిళనాడు ప్రజలకు ఏడాదిలోగా ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారని పళనిస్వామి ఓటర్లకు తెలియజేశారు. ఈ ఏడాది భానుడి ఉగ్రరూపం మొదలైంది. ఈ వేసవిలో ఎండల ప్రతాపం ఎక్కువగా ఉంటుందని ఇటీవలనే వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్పుడే భానుడి ప్రతాపం మొదలైంది. హోలీ పర్వదినాన దేశ రాజధాని ఢిల్లీలో భానుడి నిప్పులు కురిపించాడు. ఈ వేసవి తొలి ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోయారు. బయటకు వచ్చేందుకే భయపడుతూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఢిల్లీలో ఏకంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 76 సంవత్సరాల తరువాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎట్టకేలకు ఈజిప్టు సూయిస్ కెనాల్లో చిక్కుకున్న ఎవర్ గివెన్ నౌకను తిరిగి ట్రాక్లోకి వచ్చింది. ఇసుక తిన్నెల నుంచి నౌకను బయటకు లాగారు సహాయక సిబ్బంది. ప్రస్తుతం నౌక నీటిలో సజావుగా ముందుకు సాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇంతకాలం ఓడ కూరుకుపోయిన ప్రాంతంలో ఇసుక బంకమట్టిని డ్రెడ్జర్లు తవ్వగా టగ్బోట్లు నౌకను కదిలించే ప్రయత్నం చేశాయి. ఇలా
ఓడ కిందన ఇసుకను తవ్వి నీటిని పంప్ చేశారు. తాజాగా ఎత్తైన అలల సహాయం చేయగా ఎవరి గివెన్ కదిలింది.